చూపిస్తాను. ఫాలో మీ. అయ్యో అయ్యో అయ్యో, అపచారం అపచారం, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. అమ్మా దేవుడా, 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది. పూసిక పొల్లైన అని మన ఊళ్ళో పెద్ద తప్పు జరిగిపోయింది. ఇది చేసింది ఎవరైనా సరే వాళ్ళ నరికి పోగులు పెట్టాల్సిందే. ఆగండి, మీరు ఇలా భయపడ్డారంటే మన బేస్మెంటే కదిలిపోతుంది. ఇప్పుడు మీలో ఒక ఉమేష్ చంద్ర, సురేందర్ రెడ్డి, ఒక వ్యాస్ కనపడాలి. అది పౌరుషం అంట. రండి చూద్దాం. నన్ను జాగ్రత్తగా తీసుకుంటా. ఏంటా ఏంటి గుంపులు గుంపుల కింద మీటింగ్ పెట్టారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఊళ్ళో ఒక మర్డర్ జరిగినా, మానభంగం జరిగినా, ఆఖరికి చిన్న దొంగతనం జరిగినా మేమే చేయాలి. మనం చెయ్యడం అంటే మేమే తీర్పు చెప్పాలి. ఇదో పూజారి రావయ్యా, గుళ్ళో నగలు పోయి నేను కంప్లైంట్ ఇవ్వు, మేమే తెచ్చిస్తాం. గుళ్ళో నగలు పోయాయని నీకు ఎలా తెలిసింది అంటే అది అది మా రాత్రి నీకు ఎలా తెలిసింది? జనాలు అనుకుంటుంటే విన్నామండి. ఈ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. మీకెవరు చెప్పారు? అది మర్యాదగా చెప్పండి. ఆ దొంగతనం చేసింది మీరే కదా? అన్నం పెట్టి ఇంటికి కన్నం వేసే దొంగలు చూశాను, కానీ దేవుడు కూడా చూడకుండా దొంగతనం చేసే పోలీసుల్ని మిమ్మల్ని చూస్తున్నాను. రేయ్ రేయ్, నాకెప్పుడో తెలుసురా వీళ్ళేదో ఒకరోజు ఇలాంటి తప్పుడు పని చేస్తారని. అందుకే వీళ్ళని పంపేయండి పంపేయండి అని మొత్తుకున్నా. నా మాట విన్నారా? ఎందుకండి ఇలా చేశారు? ఊర్లో వాళ్ళందరికి తిడుతుంటే పాపం అనుకున్నాను, కానీ ఈ రోజు మా బామ్మ నడిపించారు. మీరు మంచోళ్ళు కాదు, వెళ్ళిపోండి. చూసారా పిచ్చోడికి కూడా గుళ్ళో దొంగతనం అనగానే ఎంత పాపం వచ్చిందో. అసలు మీరు చేసిన తప్పేవడో అర్థమైందా మీకు? 20 సంవత్సరాల నుండి మా గుండెల్లో మాంతున్న గాయాన్ని కత్తిపెట్టి కోశారు కదరా. అలా అనకండి అయ్యా, 10 ఏళ్లుగా అనుబంధం పెంచుకున్న తల్లి లాంటి ఊరిని వదల్లేక అలా చేశామయ్యా. పోయిన నగలు తీసుకొచ్చిస్తే మీరందరూ ఇక్కడే ఉండమంటారనుకుని ఇలా చేశాం. నిజంగా దొంగతనం చేసిన వాళ్ళమైతే ఇక్కడ దాకా రాంగదండి. తప్పు చేసి ఊళ్ళో ఉండాలని మీరు అనుకున్నారు, తప్పు చేశారు కాబట్టి ఊళ్ళోంచి అలగొట్టాలని మేము అనుకున్నాం. వెళ్ళిపోండి. రాధా చేరవలసిన గమ్యం ఇదే. దిగండి దిగండి, రండి రండి రండి. అదే ఈ ఊరుకున్న ప్రత్యేకత. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కాలినడకని వెళ్తేనే కానీ ఊరు కనబడదు. ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ అక్కడక్కడ విసిరేసినట్టుంటాయి. మీరు హ్యాపీగా బతికేయచ్చు. దైవం చల్లగా చూస్తుడు. జోలో ఇగో బాబు, మర్చిపోకండి, రాధామాధవులు కలవండి. పద. ఏంట్రా వీధంతా ఖాళీగా ఉంది? అదే చూస్తున్నా, ఎవరు కనిపించరేంటి? రా చూద్దాం. ఈ రాధామాధవులు ఎక్కడున్నారో ఏంటో. గట్టిగా అరుద్దామా? వద్దొద్దు, దొంగలు అనుకుని ఈ పగలు కొడతారు. పాపం తాళాల బాబాయ్ చెప్పింది నిజమేరా. ఈ ఊర్లో వాళ్ళకి ఊరుందన్న విషయమే గుర్తులేనట్టుంది. కాస్త నోరు మూసుకొని వస్తావా? బాబోయ్, ఇదేంటే ఒక్క పురుగు కూడా లేదు. అసలు వీళ్ళు ఎక్కడున్నారే? ఎవరు వీళ్ళు? ఏమో ఆల్నాడు దందా. ఎవరు మీరు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎవరు కావాలి? రాధామాధవులను కలవాలి. రాధామాధవులా? వాళ్ళు ఊరి నుంచి వెళ్ళిపోయారే. ఏంటి, వెళ్ళిపోయారా? మేము వాళ్ళని అర్జెంటుగా కలవాలి. అర్జెంటా? అయితే పదండి. 10 సంవత్సరాలుగా ఈ ఊరు జనాన్ని నమ్ముకుని ఉన్నాం. వాళ్ళని మనం నమ్మేం కానీ మనల్ని వాళ్ళు ఎప్పుడూ నమ్మలేదే. పైగా మనం దొంగతనం చేసి వాళ్ళని బాధ పెట్టాం. ఏమండి, అక్కడ చూడండి. ఏంటి ఇలా వచ్చారు? మేము ఒకళ్ళు వెళ్ళమంటే తరిమి కొట్టమని ఊళ్ళో వాళ్ళు పంపించారా? కాదన్నా, వీళ్ళు మేము కలవాలంటే ఇక్కడ తీసుకొచ్చాను. మా కోసమా? మా కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారా? మీరెవరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? वीडंटे नाकु चाला इष्टं माकु मीरु तप्प इंकेवरू लेरु मीरे माकु हेल्प चेयाली बाबाय్ राधा ये ऊरु प्रजलैते मनल्नि ऊళ్ళ నుంచి వెళ్ళిపోమన్నారో ఆ ఊరే మళ్ళీ మనం తిరిగి వెళ్తాం పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తాం మీ కేసు ఫైల్ చేస్తాం పదండి రండి యావండి సంతోషం లేదండి ఏంటి సంతోషం నా ఫేవరెట్ హీరో నాగార్జున సినిమా అండి ఆ సినిమా లేదండి నేను అబ్బ పళ్ళు రల్లు పోతాయి వయసు వచ్చిన కూతుర్ని వాడితో పంపించేసి నీకు సంతోషం కావాలంటే నా కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందో నేను టెన్షన్ తో చూస్తుంటే నీకు సినిమా కావాలి నమస్కారం నమస్తే నమస్కారం ఏంటి సంతోషం సినిమా గురించి చాలా టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు లేదు కూర్చోండి బావ గారు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం ఇంతకీ అమ్మాయి అది అమ్మా శ్వేత శ్వేత బావ గారు అమ్మాయి ఏంటి బావ గారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు 600 అయినా సరే వాళ్ళ అమ్మాయిని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా కోడలైనా కూతురైనా మీ అమ్మాయి కదా ఇవాళ మాత్రం మీ అమ్మాయిని చూడాల్సిందే అమ్మా శ్వేత 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 ఎందుకండి నసుగుతారు అసలు విషయం అన్నయ్య గారికి చెప్పేయండి జంపా లేచిపోయిందా అదేంటి బావ గారు మీ అమ్మాయి లేచిపోతే లేచిపోయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు లక్ష్మీ కాలనీలోని తాపీ మేస చంద్రగారు అబ్బాయితో లేచిపోయింది ఏ మాట కామాట చెప్పుకోవాలి అన్నయ్య గారు ఆ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉంటారు మీ అబ్బాయి లాగా చికేసిన తాటెంకలా ఉండదు అబ్బాయి మొఖం మా అబ్బాయి అందం గురించి ఇప్పుడు ఎందుకు కానేమా లేచిపోయిన మీ అమ్మాయి గురించి చెప్పు అవునరా నా కూతురు లేచిపోయింది 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 ఏ పీక్మంటావు ఆ పీక్ ఏదేదో నీ కూతురు లేవ తీసుకెళ్ళినోని పీకో అంతేగాని కూతురు లేచిపోతే తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు ఎళ్ళో దమ్ముంటే వాడిని తెగ నరికి నీ కూతురు తెచ్చుకో బళ్ళుతేంట్రా సంతోషం తీడి తెచ్చుకోవడానికి కాదురా సరదాగా మ్యూజిక్ సెంటర్ కి వెళ్ళి ఆనందం ఆడియో విందాం రా ఈ రోజైనా పనిముట్లు సరిగ్గా తెచ్చుకున్నారా ఈరోజు కూలీ రేట్ పెంచకపోతే అటో ఇటో తేల్చుకుందాం అన్న మనం వాడి గురించి వచ్చినట్లేదు ఆడే మన గురించి వచ్చినట్టుంది వాళ్ళకి దొరికితే చంపేస్తారన్నా పదన్నా మన దగ్గర ఇంత కత్తే ఉంది అది కూడా బొడ్లో ఉంది అమ్మ అది కూడా లేదా అది కూడా లేదా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు కొడవలు ఉన్నాయి అన్న నా మాటిని వాళ్ళకి దొరికితే చంపేస్తారు పోదాం చెప్పండి నాయాలరా రండి రండి బాబు గారు రండి చాలా నాళ్ళకి చెప్పండి కోడిని కోయమంటారా మేకను కోయమంటారా చక్కగా భోజనం చేసి వెళ్దురు గాని మీరు కోడిని కోయద్దు మేకను కోయద్దు ఓన్లీ ఫిష్ అది కూడా కొరమీని మాత్రమే ఎందుకంటే మా సార్కి పిప్పని పిప్పని కరెక్ట్ చెప్పానా మళ్ళీ కొట్టాడు మజాక్ చేస్తున్నారా ఎక్కడరా నా కూతురు వాళ్ళు చిలక గోరింకల్లా చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఎక్కడో జాలీగా ఉంటారు రే రే మాటలు జాగ్రత్తగా రాని నా కూతురు అలాంటిది కాదు నా కొడుకు అలాంటి వాడే అన్నా బాగా పేలిందా అదే పంచ్ అంటావురా అంటావు నీకు కూతురు ఉంటే తెలిసిదిరా బాధ ఏంటో చూడండి బావగారు నీ కూతురా నా కూతురా అని కాదు సమస్య వాళ్ళిద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు కాదనడానికి మనం ఎవరం చిన్నప్పుడు వానలో తడవని వాళ్ళు పెద్దయ్యాక ప్రేమలో పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నావా ఏ వినవా ముందు నీ కొడుకుని వేసేసి అప్పుడు వింటాను నా కొడుకుని వేసేయడం అంత ఈజీ కాదు ఏయ్ నా దగ్గర పిస్టల్ ఉంది అందులో బుల్లెట్లు ఉన్నాయి వాడి అడ్రస్ తెలియదుగా తెలుసుకుంటా తెలుసుకుని వాడిని అడ్రస్ లేకుండా చేస్తా వస్తా బావగారు వచ్చేటప్పుడు తాంబూలాలు తీసుకురండి మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి ఎవర్రా పోలీసుల్ని అరా ఒరే అని పిలిచేది మర్యాద తప్పారు ఎన్కౌంటర్ లో ఏసి పరేస్తా గివరస్ అంటే అందులో బుల్లెట్ లేదే మూసుకుని ముందా పిల్ల పిల్ల అడే ఎవరో చెప్పండి ఆ ఈ ఊరు ప్రెసిడెంట్ నేను నాకే చెప్పలేదు నీకేం చెప్తారు ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్య గారు అడగండి ముందు చెప్పండిరా వాళ్ళు ఎవరో లవ్ లో పడ్డ యూత్ పెళ్లి పేరెంట్స్ ప్రాబ్లం सेफ्टी को संक्रांति पंडगे मिम्मेल्ली प्रोटेक्शन